కరోనా ఏదో వ్యాధి ఉందో విస్తరిస్తున్న సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి తక్కువ చేయడానికి. మరి ఈ కరోనా వ్యాధి తక్కువ కానికే ప్రభుత్వం ఏదుందో, మరి ఎవరు కూడా బయటికి రావద్దు, ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోనే ఉండాలని చెప్పి గత నెల రోజులకి వెళ్ళి కూడా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మరి ఈ సమయంలో మహిళలకు ఇబ్బంది అయ్యి మరి బయటికి వెళ్ళలేక ఏ పని చేసుకోలేక మరి విద్యార్థులు సరిపోతున్న తగ్గుపడి కూడా ఇబ్బంది అవుతున్న సందర్భంగా మేము క్రీడాకారంలో ఈ ఎల్బీ స్టేడియం ఇంటే క్రీడాకారులు అందరూ ఎర్ర దిగుతా. ఈరోజు మన ఇండియన్ వెయిట్ లిఫ్టర్ అమ్మాయి, వెయిట్ లిఫ్టింగ్ అని తెలుసు కదా, వెయిట్ లిఫ్టర్ ఇండియన్ వెయిట్ లిఫ్టర్ ఈ అమ్మాయి ఈరోజు మీకు మరి గెస్ట్ గా వచ్చింది. రెయిన్బో హాస్పిటల్ పెద్దలు డాక్టర్ లోకేష్ లింగమ్మ గారు వారి రోజు స్పాన్సర్ చేశారు, మీకు ఈ తిండి పదార్థాలు ఈరోజు ఇచ్చారు. అదేవిధంగా నందా పాండే గారు మేడము మరి మైటీ స్పోర్ట్స్ తరఫుకి వెళ్ళి మేడం వచ్చారు. మన కార్పొరేటర్ గారు అయితే మీకు తెలుసు, మీ ఇంటి ఆడపడుచు, మీ చెల్లెలు, మీ అక్క, మీ వదిలే మరి మమతా గారు, మరి సంతోష్ మరి గుప్తా గారు కూడా మీకు అందరు పరిచయం, వారి యొక్క టీము కావాలి ఈ రోజు రెయిన్బో హాస్పిటల్ తరఫు నుంచి డాక్టర్ లోకేష్ సార్ వచ్చారు. మీ అందరికి గ్రాసరీస్ అవి అన్ని ఇవ్వటానికి మాకు బాగా వెంకటేశ్వర రెడ్డి గారు చాట్ చైర్మన్ హెల్ప్ ఉంది. తర్వాత మమత మంచి ఫ్రెండ్ అయిపోయింది నాకు, మమత ఇంకా సంతోష్ భయ్య. సో ఈ రోజు మేము వచ్చాము. ఇది కోవిడ్-19 నడుస్తుంది, మీరందరు కొద్ది ఇంట్లోనే ఉండండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అందరు ఒకరొకరితో, చేతులు మరీ మరీ కడుక్కోవాలి, మాస్క్ పెట్టుకోండి, అందరు ఎవరి దగ్గర చేతులు కలవడం అలాంటివి చేయకుండా మంచిగా ఉండండి. మా తరఫు నుంచి ఎంత వరకు వీలైతే విల్ ట్రై టు హెల్ప్ యూ ఆల్ అమ్మా, మేమందరం ఎంత వీలైతే అంత హెల్ప్ చేస్తాం. మన కేసీఆర్ గారు బాగా సేఫ్టీ మెషర్స్ తీసుకుంటున్నారు మన అందరి కోసం, ఆయనకి మనం అందరు కలిసి కోఆపరేట్ చేయాలి, అందరు కలిసి కేసీఆర్ గారికి కోఆపరేట్ చేయాలి. జై తెలంగాణ. సేఫ్టీ మన చేతిలో ఉంది, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు మోర్ దెన్ 60 ఇయర్స్, ఎక్కువ కేర్ తీసుకోవాలి, ఎక్కువ బయటకు రావద్దండి, అండ్ కొద్దిగా ఇక్కడ కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఇచ్చేయండి. లేకపోతే మళ్ళీ మళ్ళీ వేరే వాళ్ళు కానీ కాకూడదు, కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఇచ్చేయండి. థ్యాంక్ యూ సార్. మేడం మీరు కొంచెం ముందుకు రండి. మధ్యలో రావద్దన్న. ఓ మేడం పంపిస్తారు, వాట్సాప్ నంబర్ పంపిస్తాను. దూరం ఉండండి అమ్మా, దొరుకుతుంటారు చదివామా లేదు సార్ చదివా మేడం. మరి ఇక్కడ ఆయకార్ భవన్ వెనకాల పూల్ బాగులో ఈరోజు బీద మహిళలకు రెయిన్బో హాస్పిటల్స్ వారి తరఫున మరి నందపాండే మేడం గారు, మా ఎర్ర దీక్షిత వెయిట్ లిఫ్టర్, మేము అందరం కలిసి క్రీడాకారుల తరఫున మరి ఈరోజు విద్యా సరుకులు కూరగాయలు 200 మందికి మహిళలకు మరి పంచడం జరిగింది. మరి గత 5 రోజుల నుండి కూడా కార్యక్రమం చేస్తా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, సంతోష్ గారు వారి స్ఫూర్తిగా తీసుకుని మేము క్రీడాకారుల తరఫున మా మంత్రి సునాథ్ గారు వచ్చారు. మరి
సుల్తాన్ శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు, వినోద్ ఎంపీ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు వచ్చారు. మరి రెయిన్బో హాస్పిటల్స్ వాళ్ళ తరఫున ఈ రోజు ఇస్తా ఉన్నాము. మరి మైటీ స్పోర్ట్స్ కలిగి నందా పాండే మేడం గారు మాకు సాయం చేస్తా ఉన్నారు. మరి క్రీడాకారులు కూడా సైతం మేము కూడా ముందుకొచ్చి సాయం చేస్తామని చెప్పని, రాష్ట్ర ప్రభుత్వానికి మేము కూడా చేతితో ఇస్తామని చెప్పని మరి ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టాము. మరి మహిళలు ఈరోజు ఇంటికి బయటికి రాని పరిస్థితుల్లో ఈ కరోనా వైరస్ వ్యాధి నిర్మూలన తరఫున జరుగుతుందో లాక్అవుట్ మరి మహిళలు రాని సమక్షంలో ఈరోజు సందర్భంగా ఈరోజు ఈ యొక్క మేము కార్యక్రమం చేపట్టి మరి 200 మందికి ఈరోజు కూడా మేము ఇక్కడ పూల్బాగులు అమర్పేట్లో మన అయ్యగారి భవన్ వెనకాల ఉన్న పూల్బాగులు మహిళలు చాలా బీద మహిళలు ఇక్కడ వారు అందరు కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. అందరూ ఏదైతే కార్యక్రమానికి సహకారం చేసిరు అందరు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ చైతన్య. లాక్డౌన్ పాటించడం భారతదేశంలో చాలా తక్కువ మన క్యాజువాలిటీస్ ఉన్నాయి. ఇతర దేశాలతో పోల్చుకుంటే మరి మన వాతావరణం కానీ మన ప్రభుత్వాలు చేస్తున్న సహాయ సహకారాలు కానీ అన్ని కూడా మనకు తోడ్పాటు ఉన్నందుకు మనం కూడా ఎట్లా ఎండాకాలమే ఉంది ఎట్లా సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి ఇంట్లోనే ఉండి అందరు కూడా మరి క్షేమంగా ఉండి మీరు మరి టీవీలకో పేపర్లకో మరి వ్యాయామం చేసుకుంటున్నా యోగా చేసుకుంటున్నా మరి కార్యక్రమాలు చేసుకుని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మరి లాక్డౌన్ మీరు అందరు కూడా సక్సెస్ చేయాలని చెప్పని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మంచి పని అది కంటిన్యూ చేస్తాం. ఇంకా కొన్ని రోజులు దానికి కొన్ని హాస్పిటల్స్ సపోర్ట్ చేస్తున్నాము. ఈరోజు రెయిన్బో హాస్పిటల్ తరఫు నుంచి చేస్తాము. రెయిన్బో హాస్పిటల్ తరఫు నుంచి ఆల్రెడీ కొన్ని ఏదో చేస్తున్నాం. పేషెంట్స్కి హెల్ప్ చేసేది వాళ్ళని మాస్క్స్ అంతా చేస్తున్నాం అన్ని చేస్తున్నాము. ఇది ఒక దాంట్లో అదే సోషల్ రెస్పాన్సిబిలిటీ మనము పార్టిసిపేట్ చేస్తున్నాము. అలాగే మనం కూడా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడానికి ఎంత అవుతుందో అంత ట్రై చేయాలా. అండ్ బికాస్ ఎస్పెషలీ 60 ఇయర్స్ పైన ఏజ్ వాళ్ళు ఏముంటారు వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంది. డయాబెటీస్, హైపర్ టెన్షన్, కిడ్నీ డిసీజ్ ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డెత్ రిస్క్ అంట వాళ్ళలో ఎక్కువ ఉంది. మన దేశంలో కాకుండా వేరే దేశంలో కూడా డెత్ ఆ ఏజ్ గ్రూప్లోనే ఎక్కువ అయింది. మోర్ దెన్ 60 అండ్ మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉంటే అది మనం కేర్ తీసుకొని చూసుకోవాలి. అండ్ లాక్డౌన్ ఇంకా ఎక్స్టెండ్ అయితే కూడా మనం వేరే ఎవరికి ప్రాబ్లం ఉంటుందో లోవర్ సోషల్ ఎకనామిక్ స్టేటస్ వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేయాలా ఏ విధంగా అయిందో అక్కడ సపోర్ట్ చేస్తూ థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పండి. Behind the Aayakar Bhavan, an area where we are here to distribute some groceries from Rainbow Hospital. And thank you Dr. Ramesh and Dr. Lokesh Dingappa for coordinating and sponsoring today's distribution of the groceries. And I, Nanda Pandey, I'm here to help the Mr. Venkatesh Reddy, SATS chairman, regarding the distribution for about a week or 10 days. And still we are yet to go with the Rainbow, Sunshine Hospital and Global Hospital. Already we are done with Pranam Hospital and we are done with Medicover Hospital. Today we are here with the Rainbow. So I request all the general public and the citizens to maintain distance and then wear the mask and be careful and then have safety measures where they can wash their hands every at least half an hour at home for 20 seconds. Because KCR sir is so kind enough that he's taking so much of pressure in maintaining the safety measures. So we as a citizen of Telangana should support Mr. KCR sir. Thank you KCR sir. Jai Telangana. Thank you, madam.